హాయ్ ఫ్రెండ్స్, ఎలక్షన్ టైం కదండి, వ్యూవర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ వ్యూవర్స్, చూస్తున్న ప్రతి వ్యూవర్ ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సార్. చాలా ఎక్కువ మందికి షేర్ కావాలి మనం చెప్పబోయే విషయాలు, ఎందుకంటే మీడియా ద్వారా, ముఖ్యంగా సాక్షి మీడియా ద్వారా చాలా దుష్ప్రచారం చేస్తున్నారు, పూర్తిగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం తెలుగుదేశం పార్టీకితో లాలోచి పడ్డాం అనేటువంటి అర్థం వచ్చేలాగా ముప్పేట దాడి చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంటే, దానిని ఖండించడం, తెలుగుదేశం పార్టీ దాన్ని ఖండించకుండా ఇద్దరూ కలిపి జనసేన పార్టీ యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధిగా వాళ్ళు చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి అంశాల ద్వారా అసలు తెలుగుదేశం పార్టీతో మనం లాలోచి పడ్డామా, లేకపోతే వైఎస్ఆర్సీపీ మన మీద బురద జల్లుతుందా, ఎటువంటి కుట్రలు పన్నుతున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పబోతున్నానండి. అందుకని చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి షేర్ చేయండి గ్రూప్స్లో, కానీ మీరు ప్రతి ఒక్కరు, ప్రతి వ్యూవర్ షేర్ చేస్తే ఆ తర్వాత నేను లైవ్ మొదలు పెడతాను. కొంచెం వ్యూవర్షిప్ స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం, ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అండి. వ్యూవర్స్ ఎవరు వెళ్ళిపోవద్దు దయచేసి, అట్ ది సేమ్ టైం ప్లీజ్ షేర్, ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి సార్. లైవ్ టాపిక్ ఆల్రెడీ పైన పెట్టాను కదండి, పోసాన కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల గురించి, ఆయన వ్యాఖ్యల మీద ఏంటంటే, ఆయన భీమవరంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, తెలంగాణ యొక్క కేసీఆర్ గారు ఇక్కడ నుంచి అంతా నడిపిస్తున్నారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణ నుంచి తరిము కొట్టినటువంటి కేసీఆర్ కుటుంబం కానీ, తెలంగాణ ప్రాంత ఉద్యమకారులు కానీ తరిము కొట్టి, అటువంటి అవినీతి పరుడు, అటువంటి ఫ్యాక్షనిస్ట్ మాకొద్దు, ఇక్కడ మా మీద వాడి పెత్తనం వద్దు అని మీరు రాళ్ళు పెట్టి ఇసురు కొట్టేసినటువంటి నాయకుడిని ఈరోజు మీరు ఎందుకు ఇక్కడ బలపరుస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు అని అడిగే సందర్భంలో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, ఈరోజుకి కూడా అక్కడ తెలంగాణలో ఈరోజుకి కూడా చాలామంది ఆంధ్ర ప్రజల్ని కొడుతున్నారు, తరిమి కొడుతున్నారు, ఈడ్చి కొడుతున్నారంటే, ప్రతి ఒక్కరు ఈరోజు మీడియా కానీ పోసాన కృష్ణమూర్తి కానీ చాలా వ్యంగ్యంగా ఈరోజుకి అక్కడ దాడులు ఏం జరుగుతున్నాయి, తెలంగాణ ప్రాంతంలో దాడులు ఎలా జరుగుతున్నాయి, ఎవరైనా కొట్టడం నువ్వు చూసావా, కొట్టిన సాక్ష్యం చెప్తావా అని పోసాన కృష్ణమూర్తి గారు వీడియో పెట్టి అడగడం జరిగింది. ఆ వీడియోలో పోసాన కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే, ఆ సాక్షిలో ఏమైతే రాసి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, భీమవరంలో ఏం మాట్లాడారు తెలంగాణ వాళ్ళ గురించి అన్నది చదువుతూ ఆంధ్రజ్యోతిలో చూపిస్తూ, ఆంధ్రజ్యోతిలో రాసి 2 రోజుల కింద ఆంధ్రజ్యోతిలో రాసిందే పవన్ కళ్యాణ్ గారు పలికారని చెప్తున్నారు. ఇక్కడ పోసన కృష్ణమూర్తి గారు మీరు మరొక వ్యాఖ్య కూడా చేశారు, ఏమన్నారంటే, తెలంగాణలో జరిగినటువంటి, తెలంగాణలో ఆంధ్ర ప్రజల్ని కొడుతున్నారు అని కనుక నువ్వు నిరూపిస్తే, ఒక్క సాక్ష్యం చూపిస్తే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పోసన కృష్ణమూర్తి గారు మీరు చెప్పారు. అందుచేత నేను ఇప్పుడు మీకు ఆ సాక్ష్యం చెప్పబోతున్నాను. కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒక జర్నలిస్ట్, అతని పేరు కేఎల్ఎన్ ప్రసాద్ గారు, పంజాగుట్ట నుంచి, ఆయన పంజాగుట్ట నుంచి సోమాజిగూడ వైపు వెళ్తుండగా అతని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్నటువంటి తెలంగాణ యువకులు, 16 మంది యువకులు ఉన్నారు అక్కడ, యువకుల్ని ఆయన రోడ్డుకి అడ్డంగా తప్పుకోమని, రోడ్డు మీద క్రికెట్ ఆడడం ఏంటంటే, కారులో నుంచే అతను మాట్లాడినప్పుడు అక్కడ క్రికెట్ ఆడుతున్నటువంటి యువకులు వచ్చి కారులో ఉన్న వ్యక్తిని ఆంధ్ర నా కొడక అని తిడతా అతని తలని కారుకున్న స్టీరింగ్ అనేసి కొట్టి అతనిపై దాడి చేశారు. దాడి చేస్తే హాస్పిటల్లో పెట్టినటువంటి ఆ వ్యక్తి తర్వాత మరణించడం జరిగింది. ఆ వ్యక్తి సాక్షి జర్నలిస్ట్, ఆయనని కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ యువకులు ఆంధ్ర నా కొడక మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పి అతని తలకాయని అతని కారు స్టీరింగ్కే తలకాయ వేసి కొట్టి చంపేశారు. మీరు అడిగారు పవన్ కళ్యాణ్ ఎవరి మీదైనా దాడులు జరిగినాయా, నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించావా, నువ్వు అయితే నువ్వు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు, నువ్వు వాళ్ళ తరపున ఎందుకు నిలబడలేదు, ఇవాళ ఎందుకు భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడుతున్నావని చెప్పి, ఇవాళ నువ్వు పోసన కృష్ణమూర్తి గారు, మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిగా మీరు చంద్రబాబు నాయుడు చెప్తున్న స్క్రిప్ట్ని పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారనే విధంగా ఆరోపించడానికి నువ్వు ప్రయత్నం చేశావు. ఇప్పుడు నువ్వు కాళ్ళు పట్టుకుంటావా చెప్పు, నేను వ్యక్తి పేరుతో సహా చెప్పాను, సంఘటన జరిగిన ప్రాంతం చెప్పాను, పంజాగట్ నుంచి సోమాజిగూడకి వెళ్ళే ప్రాంతంలో ఒక కారులో వెళ్తున్నటువంటి జర్నలిస్ట్, అది కూడా సాక్షి జర్నలిస్ట్ కేఎల్ ప్రసాద్ గారిని
అక్కడ ఉన్నటువంటి తెలంగాణ యువకులు ఆంధ్ర నా కొడక అని చెప్పని కారు స్టీరింగ్ కి తలకాయ కొడితే అతను గాయాలతో హాస్పిటల్లో జాయిన్ చేస్తే అతను మరణించడం జరిగింది. ఇప్పుడు చెప్పు పోసన కృష్ణ మురళి, నువ్వు వెళ్ళి పరామర్శించు, అక్కడ నుంచే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పు. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి బాధ్యత కలిగినటువంటి నాయకుడు. రేపు జరగబోయేటువంటి దారుణాలు అగత్యాలు తెలంగాణలో ఆంధ్రలో పెత్తనం ఉన్నదని చెప్పి అక్కడ నుంచి తరుముకుంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ఆంధ్ర పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి జగన్కు మద్దతుగా ఉండాలని, ఆర్థికంగా అండగా నిలబడాలని ఆంధ్ర రాజకీయాలను శాసిస్తూ చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ద్వేషంతో ఇద్దరు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ ఒక ఫ్యాక్షనిస్ట్ని ఒక నేరస్తుడిని మన మీద ఎక్కించి అక్కడ నుంచి కేసీఆర్ ఆపరేట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు అడిగావు కదా పవన్ కళ్యాణ్ గారు కదా పరామర్శించవలసింది, మీ జగన్మోహన్ రెడ్డిని పరామర్శించాలి. మీకు ధైర్యం ఉంటే సాక్షి పేపర్లో వాటిని ప్రచురించాలి. కానీ పోలీస్ స్టేషన్లో పోలీసులతో సహా మీ సాక్షి సిబ్బందితో సహా మీ జగన్మోహన్ రెడ్డితో సహా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టబడతాయి, ఇక్కడ మనం వీళ్ళతో పోరాడలేమని చెప్పని రాజీ కుదిర్చి ఆ కేసు బయటకు రాకుండా చేసినటువంటి వ్యక్తులు మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దమ్ము లేని మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించలేకపోడు పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్కి దమ్ము ఉంది కనుక ఈ రోజుకి దాడులు జరుగుతున్నాయని చెప్తున్నాడు. పోసాన కృష్ణమూర్తి, నువ్వు సినిమా షూటింగ్లు చేసుకుంటూ బాధ్యతగా బయటకు వచ్చి పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కాదు, నువ్వు తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నావు, ఒక్కసారి సెక్రటరియట్కి వెళ్ళి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి ఈ రోజుకి అక్కడ ఉన్నటువంటి యూనియన్ సంఘాలు కానీ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి, రాజీనామాలు చేయండి, మీకు ఇక్కడ మీకు సిగ్గు లేదా, తెలంగాణలో ఇంకా ఎందుకు పనిచేస్తున్నారని ఈ రోజుకి కూడా వాళ్ళ విపరీతమైన మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఒక్కసారి నువ్వు నీకు దమ్ముంటే గ్రౌండ్కి వెళ్ళి తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులను, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను సంప్రదించి వాళ్ళు పడుతున్నటువంటి మనోవేదన మనోక్షోభం ఏంటో నీకు తెలుస్తుంది. ఏ తెలంగాణ వాళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు బాధ పెట్టారని అడుగుతున్నావు? ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని సెక్రటరేట్ నుంచి 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా సరే తరిమేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మాటలతో హింసించి అక్కడ ఆఫీసులు ఖాళీ చేయించి వాళ్ళకు ఉన్నటువంటి ఛాంబర్స్ని ఖాళీ చేయించి అక్కడ వాళ్ళకి అవసరం లేకపోయినా సరే నానా హింసలు పెట్టి అమరావతికి తరిమేసింది ఎవరు? కేసీఆర్ కదా. అప్పుడు ప్రతిపక్షంలో 64 స్థానాల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నా రాష్ట్రానికి ఈ హక్కు ఉంది, కేసీఆర్ ఇలా చేస్తున్నాడు అని గవర్నర్ కలిగి వినతపత్రం ఇచ్చి దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి? భయపడి కేసీఆర్కు భయపడి చేతులు కట్టింది చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని విమర్శిస్తాడు, చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ఆర్సీపీ అనే పార్టీని విమర్శిస్తాడు. మీకు సత్తా ఉంటే వైఎస్ఆర్సీపీ, చంద్రబాబు నాయుడు, జగన్, జనసేన ఇద్దరిని కలిపి విమర్శించడం మానేసి ఇక్కడ విమర్శలు చేస్తున్నటువంటి ఇద్దరు విమర్శిస్తున్నారు కాబట్టి ఇద్దరు మిత్రులను మీరు ఎలా అనుకుంటారు? ఇక్కడ బలమైనటువంటి వ్యక్తి జనసేన, ఇక్కడ మీరు అతనికి ప్రధాన పోటీగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇప్పటికే గవర్నమెంట్లో ఉండి ఇప్పటికే చాలా యాంటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క యాంటీ ఓటింగ్ అంతా పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది కనుక ఆ ఓటు బ్యాంకు నీకు రాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్న నీకు రాకుండా జనసేనకు రావాలి, జనసేన గెలుపొందాలని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. ఆ యాంటీ ఓటింగ్ పట్టుకెళ్ళిపోతున్నారన్న అక్కసుతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక్కటైపోయారు అనడం ద్వారా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒకటే అనడం ద్వారా ఆ వ్యతిరేక పార్టీ ఓటింగ్ని మీరు పొందాలన్న కుయుక్తులతోటి మీరు ఇటువంటి సంబంధాలు అంటగడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిపోయారని చెప్పి ఇటువంటి ప్రచారాలను మీరు పదే పదే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు జనసేన ఒకటే కదా అనిపించుకోవాలని తెలుగుదేశం పార్టీ దాన్ని మీడియాలో ఖండించకుండా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు చాలా కరాఖండిగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద, లోకేష్ గారు అవినీతి మీద ఎండగట్టారు. పోసన కృష్ణ మురళి గారు, ఇక మీ జోలికి వస్తే మీరు పవన్ కళ్యాణ్ గారిని, మీది చాలా సాధ్యం, సైద్ధాంతికమైన పార్టీ, చాలా గొప్ప పార్టీ, నువ్వు ఇలా మాట్లాడతావు, ఇలా విధ్వంసాలను రెచ్చగొడతావని నువ్వు అనుకోలేదని అంటారు. అంత సైద్ధాంతికమైనటువంటి పార్టీ అని నీకు తెలిసినప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావడం మానేసి ఒక 420 ఒక నేరస్తుడు 42 పేజీలు తన నేర చరిత్రను సబ్మిట్ చేసినటువంటి నేరస్తుడు తరపున మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు పోసన కృష్ణ మురళి గారు? ఏ మీరు అది ప్రశ్నించలేరా? మీరు అడుగుతున్నారు కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కేసీఆర్కి జగన్కి సంబంధం ఆటగడుతున్నావు పవన్ కళ్యాణ్ అంటున్నారు. వైజాగ్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి ఎన్ఆర్ఐ, అక్కడ అతను సామాన్యమైనటువంటి ఒక పారిశ్రామికవేత్త, పెద్ద రాజకీయ బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అంగ అర్ధ అతనికి డబ్బు ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర స్థానికంగా బలం లేకపోయినా కూడా కొత్త వ్యక్తులు ప్రోత్సహించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇస్తే అతను నిజంగా మీ ముందు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ముందు రాజకీయంగా అతను బలహీనుడైనా సరే మీరు కేసీఆర్ గారితో అతను భయభ్రాంతులకు గురి చేసి అతని వ్యాపారాల మీద దాడులు చేస్తామని చెప్పి అతని మీద ఉన్నటువంటి కొన్ని ఇల్లీగల్ విషయాల మీద మీరు బ్లాక్మెయిలింగ్ చేసి అతని యుద్ధ ప్రాతిపదిక మీద రాత్రికి రాత్రి వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసిన తర్వాత మీ పార్టీలో ఏమైనా టికెట్ ఇచ్చారా? ఇవ్వలేదు. తీసుకెళ్ళి ఒక మూలలో కూర్చోబెట్టారు. అంటే జనసేన పార్టీకి ఒక పోటీ చేయడానికి కూడా ఒక అభ్యర్థి ఉండకూడదు అని మీరు చేసినటువంటి ప్రయత్నం,
అంతలా మీరు ప్రయత్నం చేస్తే మేము చేతులు ముడుచు కూర్చోవాలా? జేడి లక్ష్మీనారాయణ తీసుకురాకూడదా? మీరు మాత్రం మేము బీ ఫార్మ్ ఇచ్చిన ఒక ఎంపీ క్యాండిడేట్ని మీరు మీరు భయభ్రాంతులకు గురి చేసి, కేసీఆర్ గారి ద్వారా భయభ్రాంతులకు గురి చేసి మీరు తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడ కేసీఆర్ గారికి మీకు ఏ విధమైన సంబంధాలు లేవు. మాకు మాత్రం తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ గారి మీద మీ మీద దాడులు చేసేస్తున్నాం మేము. మేమిద్దరం అంటకాగి మిమ్మల్ని పడుకోబెట్టి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే జనసేన అనే పార్టీ విమర్శిస్తుంటే ప్రతి విమర్శ చేసేటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్సీపీకి లేదు. కనుక దానిని చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నాడు అనేటువంటి మీరు కోణంలో చూపిస్తూ ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు కానీ, లోకేష్ గారు కానీ, వాళ్ళకి సరైన వాయిస్ లేదు, సరిగ్గా మాట్లాడేటువంటి శక్తి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి నాయకుడికి గట్టి శక్తి ఉంది. ఆయన 2014లోనే జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిని వ్యతిరేకించి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్త కాదు, వాళ్ళ తండ్రి గారి పరిపాలనలో ఆయన మొత్తం అవినీతి చేశారు కాబట్టి అతను కూడా ఒక్కసారి పరిపాలన చేసినట్లే అటువంటి అవినీతి పరుడు ఈ రాష్ట్రానికి పనిచేయడు. మొట్టమొదటి 2014లోనే డిసైడ్ చేశాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము తిరస్కరిస్తున్నాం, 170 స్థానాలను నిలబెట్టాం. అటువంటిది మమ్మల్ని, మా అభ్యర్థిని మీరు వైజాగ్లో తీసుకెళ్లిపోతే మేము జేడి లక్ష్మీనారాయణ గారు తీసుకొచ్చాం. తీసుకొస్తే మీరే ఉన్నారు, అది కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర అంటున్నారు. ఎలా అవుతుంది అది కుట్ర? మేము నిజంగా చెప్పాలంటే కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పి, రాజకీయంగా అండాదండా లేని వ్యక్తికి మీరు మీ దృష్టిలో అతను బలహీనుడైనా సరే అతను పెడితే, ఈరోజు ఆ బలహీనుండే మీరు మొత్తం అభ్యర్థి లేకుండా చేయాలని వైజాగ్ నుంచి మీరు తీసుకెళ్లిపోయారే. తీసుకెళ్లిపోయినప్పుడు మీరు జేడి లక్ష్మీనారాయణ తీసి తెచ్చుకోకుండా మొత్తం వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గాను, లేదా తెలుగుదేశం ఫేవర్ గాను మొత్తం పోటీకి అభ్యర్థిని నిలబెట్టడం మానేలా? మేము అలాగంటే ఇంకా బలహీనమైన అభ్యర్థిని తీసుకొస్తాం కదా. అయ్యో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని తీసుకెళ్లిపోయిందే అని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేసో, లేకపోతే వాళ్ళ అభ్యర్థి నిలబెట్టకపోవడం చేస్తాం కదా. మరి జేడి లక్ష్మీనారాయణ గారిని ఎందుకు తీసుకొస్తాం? జేడి లక్ష్మీనారాయణ గారు తీసుకొచ్చిన దెబ్బకే వైజాగ్ లో వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు తుక్కు తుక్కు కింద ఓడిపోతారు. అక్కడ తెలియట్లేదా మా చిత్తశుద్ధి? మేము ఎత్తులకు పై ఎత్తులేసి మీరు మమ్మల్ని రాజకీయంగా ఇరికిందాం అనుకుంటే మీరే సెల్ఫ్ గోల్ వేసుకునేటువంటి పరిస్థితులకు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఇంత బలమైన థ్రెట్ ఇస్తుంటుండే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కుమ్మక్క అయిపోయారని ఏ విధంగా మాట్లాడుతున్నది ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అడుగుతున్నాను నేను. ఇన్ని రకాలుగా మీరు కేసీఆర్తో కలిపి కుయుక్తులు పని, భీమవరంలో గ్రంథి శ్రీనివాస గారు మొట్టమొదటి రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇక్కడ నుంచి నేను తప్పుకునేటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు నేను అభిమానిస్తానని మాట్లాడిన వెంటనే మీరు ఆయన మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గ్రంథి శ్రీనివాస గారిని రెచ్చగొట్టి, గ్రంథి శ్రీనివాస గారిని కూడా అతను కొన్నటువంటి హైదరాబాద్లో ఆస్తిపాస్తుల పరంగా మీరు పెట్టిన భయాల కారణంగానే మరునాడు మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు తెర వెనక జరుగుతున్నటువంటి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి మీరు చేస్తున్నటువంటి కుట్రలు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ వైఎస్ఆర్సీపీ గారు కేసీఆర్ గారితో కలిపి చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని ఆయన విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసీఆర్ గారే కుట్రలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డితో కలిపి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసీఆర్ గారు చేస్తున్నప్పుడు సహజంగా ఇద్దరు నాయకులు కలిపి కేసీఆర్ విమర్శిస్తే వీళ్ళిద్దరూ ఒకటే అంటే మరి మీ ఇద్దరు ఒకటైనందు వల్లనే కదా వీళ్ళిద్దరు విమర్శిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరు విడివిడిగా విమర్శిస్తున్నారు, వీళ్ళిద్దరిని కలిపి ప్రయత్నం మీరు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, బహుజన సమాజ్ పార్టీ, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నది బహుజన సమాజ్ పార్టీ అని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీలో పురంధేశ్వరి కొడుకుని మీరు జాయిన్ చేసుకుని వైఎస్ఆర్సీపీలో పురంధేశ్వరిని తీసుకొచ్చి వైజాగ్లో బీజేపీ తరఫున ఎందుకు నిలబెట్టారు? ఏ ఓట్లు చేల్చడానికి నిలబెట్టారు? నర్సాపురంలో తీసుకొచ్చి కన్నాని ఏ రకంగా నిలబెట్టారు? కాకినాడలో తీసుకొచ్చి ఏల దొరబాబుని బీజేపీ తరఫున ఏ రకంగా నిలబెట్టారు? ఏ సామాజిక వర్గం ఓట్లు చీల్చుదామని మీరు నిలబెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఫేవర్ చేద్దామని నిలబెట్టారు? తెలుగుదేశం పార్టీకి ఫేవర్ చేద్దామని నిలబెట్టారా? లేకపోతే మీరు గెలవడం కోసం బీజేపీతో కుమ్మక్కై చేశారన్నది చెప్పండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల వెనక వివరణ తీసుకునేటువంటి పరిస్థితుల్లో మీడియా లేకుండా మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏ రకంగా చేశారు, తెలంగాణ వాళ్ళ మధ్య ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి చెప్తే మేము చెప్పి ఉండేవాళ్ళు. నేను పేరు అడ్రస్తో సహా చెప్పాను ఎవరి మీద దాడి జరిగింది, ఎవరిని చంపేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. మీకు తెలియదా పత్రికల్లో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఇళ్లలో రెగ్యులేషన్ పేరుతో తుక్కు తుక్కు కింద కొట్టేసి ఎంతమంది రాజకీయ నాయకులను భయపెట్టారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులను పరుగులు పెట్టించారు? ఈ రోజుకి అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళండి, మాకు ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ అవుతాయి, మా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని బెదిరిస్తున్నారు వాళ్ళు. ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఇల్లు కట్టేసుకుని అక్కడ ఉద్యోగాల్లో శాశ్వతంగా వాళ్ళకి అక్కడ పౌరుల కింద తెలంగాణ స్థానికుల కింద సర్టిఫికెట్ ఉన్న ఆంధ్ర వాళ్ళని కూడా మీరు రాజీనామా చేయండి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించుకోండి మీ ఆంధ్ర ఏరియాకి, ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ అవుతాయి, మా యువతకు ఉద్యోగాలు వస్తాయని ఈ రోజుకి కూడా అక్కడ ఉద్యోగాల సంఘాల వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉద్యోగస్తులు ఒక్క ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి, సెక్రటరియట్కి వెళ్ళి, ప్రభుత్వ విద్యుత్ సంస్థల దగ్గరికి కానీ వేరే చోట్ల కానీ వెళ్ళి అడిగి పోసాను కష్టమర్లే, నీకు నిజాలు వాస్తవాలు తెలుస్తాయి. పవన్ కళ్యాణ్ అంటే ఆషామాషి వ్యక్తి అనుకుంటున్నావా? పవన్ కళ్యాణ్ ప్రతి విషయం మీద కూలంకోశంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆయన మాట్లాడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టి తెలంగాణ ఆంధ్ర ప్రాంతం
ఏదో ఫీలింగ్ తీసుకొచ్చి బేవాలను అనేకాల్సినటువంటి దుస్థితులు ఆయన లేడు. వాస్తవాలు చెప్తున్నాడు, నీ కుట్రలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఈ రోజే నువ్వు ఎలా ఉన్నావంటే అధికారం వచ్చిన తర్వాత నీ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది. మీరు తెలంగాణతో కుయుక్తులయ్యి మీరు ఎటువంటి ఇక్కడ ఫ్యాక్షనిస్ట్లు కానీ అక్కడ హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర పారిశ్రామికవేత్తలు కానీ మీరు ఏ రకంగా భయపెట్టి రాజకీయాలు చేస్తారనేటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు వివరించారు. తెలంగాణలో ఆంధ్ర పార్టీలు కానీ తెలంగాణలో జాతీయ పార్టీలు కానీ అవసరం. ఎందుకంటే అక్కడ తెలంగాణ ఒక ప్రాంతీయ పార్టీ, అక్కడ అన్ని రకాల ప్రాంతాల ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఆంధ్రలో తెలంగాణ వాళ్ళు ఎవరూ లేరు. తెలంగాణ నుంచి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టాలి, పరోక్షంగా అక్కడ ఉన్న వ్యాపారస్తుల్ని భయపెట్టి, పారిశ్రామికవేత్తలను భయపెట్టి ఆంధ్ర రాజకీయాన్ని ప్రభావితం చేయాలి, ఇక్కడ ఆయన అనుకున్నటువంటి వర్గీయులకి టిక్కెట్లు ఇప్పించుకోవడం ద్వారా, వైఎస్ఆర్సీపీని ప్రభావితం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు కోసం ఆయన టార్గెట్ చేస్తే చేసి ఉండొచ్చు తప్ప రెండు రాష్ట్రాల మధ్య గొడవలు కాదు, ఇవి రెండు వ్యక్తుల మధ్య గొడవల్ని రెండు రాష్ట్రాలకు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నారు అనేటువంటి వాదన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇదంతా చెప్పే మీడియా ఎక్కడుంది? వివరణ అడిగే మీడియా ఎక్కడుంది? వన్ సైడ్ మీరు బాజా కొట్టుకుంటున్నారు, వన్ సైడ్ చెప్పుకుంటున్నారు. నువ్వేమో ప్రచారం చేస్తావు టీడీపీతో పాటు ఉన్నదని, సిగ్గు లేకుండా టీడీపీ ఖండించదు. ఈ రకంగా జనసేన పార్టీ సీరియస్గా ఎన్నికల్లో లేదు అనేటువంటి ప్రచారం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీని మీ విమర్శంతా కూర్చుంటే నువ్వు దేని విమర్శింతావు? నువ్వు సీఎం అవుతావా ఖాళీగా కూర్చుని? ఏ పవన్ కళ్యాణ్ అవడా సీఎం? నువ్వేం చేస్తావు ఖాళీగా కూర్చుంటావా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే? ఏ నిన్ను విమర్శిస్తే పవన్ కళ్యాణ్ విమర్శించు, పవన్ కళ్యాణ్ భార్యను విమర్శించు, అన్నీ అయిపోయింది. నీకు అన్ని సెల్ఫ్ గోల్స్ చేసేసుకున్నావు, అన్నీ చేసేసావు. వైజాగ్ లాంటి సిటీలో దెబ్బా దెబ్బ హోరా హోరీ జేఎస్పీ వైసీపీ మధ్య ఉంటే క్యాండిడేట్ని తీసుకుని జేడీ లక్ష్మీనారాయణ వచ్చేలా చేసుకున్నది నువ్వే. ఈ తప్పులన్నీ మీరు చేసుకుని రిపేర్ వర్క్ కోసం టీడీపీ జనసేన, టీడీపీ ఎలా కలుతుంది టీడీపీ జనసేన? నువ్వు చెప్పిన దాని ప్రకారం జనసేన విగ్గవన చెట్టు టీడీపీ, టీడీపీ జన విగ్గవన చెట్టు జనసేన ఓట్లే చేసుకోమని నువ్వే చెప్తున్నావా? ఇంక నీ వైసీపీ పార్టీ ఎందుకు మమ్మల్ని కలిసి ప్రయాణం చేయమని నువ్వే చెప్తున్నావా? నువ్వే పిలిపిస్తున్నావా? జరుగుతుంది అది? అంచేత ఈ దుష్ప్రచారం ఆఫ్ చేయండి. నేను చెప్పినటువంటి ఆధారాలు తెలంగాణకి ఏదో పవన్ కళ్యాణ్ గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, విధ్వంసాలు రెచ్చగొట్టారని చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పోసన కృష్ణమురళి గారు, కేఎల్ఎన్ ప్రసాద్ గారు సోమాజీగూడ నుంచి పంజాగూడ నుంచి సోమాజీగూడకు వెళ్తున్నారు రోడ్లో. ఆయన అక్కడ క్రికెట్ ఆడుతున్నటువంటి తెలంగాణ యువకులు ఆంధ్ర వాళ్ళని కొట్టారు, ఆంధ్ర వాడ అని చెప్పిన స్టీరింగ్ తలకనేసి కొట్టారు, ఆయన చనిపోయాడు. ఆ కేసు ఫైల్ చేయకుండా పోలీసులు కూడా భయపెట్టారు. అతను సాక్షి విలేకరే, మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడో, నువ్వు వెళ్ళి పరామర్శించావో రేపు పొద్దున్న, పరామర్శించి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి తెలంగాణ దొరల పెత్తనాలు ఆంధ్రప్రదేశ్లో లేకుండా భయపడని, నేర చరిత్ర లేని, ఏ దేనికి భయపడని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎన్నుకోండి. నీకు నీతి నిజాయితీ ఉంటే 42 కేసులతో నేర చరిత్రతో చూపించినటువంటి, అఫిడవిట్ సమర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూపించు నీ సినిమాల్లోని మైకుల ముందుకు వచ్చి నువ్వు చెప్తున్న రాజా లవ్ యూ రాజా అంటావు కదా పోసన కృష్ణమురళి, అప్పుడు నేను చెప్తా లవ్ యూ నా రాజా పోసన కృష్ణమురళి చెప్పు. నువ్వు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి నువ్వు ఆ ఇంటికి వెళ్ళి సాక్షి విలేకరి కేఎల్ఎన్ ప్రసాద్ గారి ఇంటి కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించు. దయచేసి వ్యూవర్స్ అందరూ దీన్ని షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా పోసన కృష్ణమురళి దగ్గరికి ఖచ్చితంగా వెళ్తుంది, నేను యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టిస్తాను, ఖచ్చితంగా వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు షేర్ చేయించండి. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం దానిని ఖండించకుండా తెలుగుదేశం పార్టీ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ని ఖండించి జనసేన పార్టీ 3వ ప్రత్యామ్నాయం గెలిచే చోట తెలుగుదేశం పార్టీని తొక్కుతుంది, గెలవలేని చోట బలహీనంగా ఉన్న చోట వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఆపుతుంది. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి విజయం వన్ సైడ్ లేకుండా ఆపి ప్రతి ప్రభుత్వంలో మా పాత్ర ఉండేలాగా ప్రత్యర్థులను ఎక్కడ కట్టడి చేయాలి, ప్రత్యర్థుల మీద ఎక్కడ గెలవాలి అనేది మా వ్యూహం తప్ప ఒక పార్టీకి మద్దతు ఇచ్చేది కాదు. ఎందుకంటే మేము శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు దాకా అనంతపురం దాకా అందరూ యువకుల్ని డబ్బు లేని వారిని నుంచో పెట్టాం, అది మా నాయకుడి యొక్క చిత్తశుద్ధి. నీ ఒక అవినీతి పరుడికి దమ్మున్న ఒక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్కి జరుగుతున్నటువంటి యుద్ధం, దీంట్లో ఆంధ్ర ప్రజలందరూ కంపల్సరిగా మీరు ఇటువంటి దుష్ప్రచారాలు నమ్మకుండా దయచేసి జనసేన పార్టీ విజయాన్ని దోహదం చేయండి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.